హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా నా బ్లాగ్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ మా బాబుకి అయితే క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. సో బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దాం అనుకుంటుంటే ఇలా పెసరట్టు పిండి ముందు రోజుదే రెడీగా ఉందన్నమాట. సో ఇందులో సాల్ట్ వేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో దీనికేమో టమాటో చట్నీ చేస్తున్నాను. టమాటో చట్నీ ఆల్మోస్ట్ మీకు నా బ్లాగ్లో చూస్తూనే ఉంటారు. ఈ పెసరట్టుకి అయితే నాకు టమాటో చట్నీ ఇష్టం అని చెప్పి నేను ఓన్లీ నార్మల్ టమాటో చట్నీ చేస్తున్నాను వితౌట్ పీనట్స్ అనమాట. ఇదైతే రైస్కి బాగుంటుంది, ఆఫ్టర్నూన్కి ప్లస్ పెసరట్టుకి బాగుంటుంది అన్నట్టు నేను 2 టైమ్స్కి చేస్తున్నాను. ఈ రెసిపీ మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను చూపిస్తాను. జస్ట్ నార్మల్ టమాటో చట్నీ అన్నమాట. అండ్ కొంచెం కొత్తిమీర వేసి చేశాను. మా పన్నమ్మాయి వచ్చేసరికి ఇవన్నీ నీట్గా సర్దేసుకోవాలి. సో తను వచ్చాక తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే పెసరట్టు వేసుకోవడానికి వచ్చాను. నేను మార్నింగ్ నుంచి ఏమి తీసుకోనండి, ఎలాంటి కాఫీ టీలు అలాంటివి ఏమీ తీసుకోను. సో నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో నా కోసమని నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకున్నాను. ఇక్కడైతే మా పిల్లలు కొద్దిగా చాకోస్ కావాలని అడిగారు ఆ రోజు. సో వాళ్ళ కోసం చాకోస్ పెట్టేశాను. తర్వాత మళ్ళీ పెసరట్టు తింటామన్నారు. మా అబ్బాయికి ఆల్రెడీ ఒక క్లాస్ క్యాన్సిల్ అయిందనమాట. సో తను బిజీగా ఉంచడానికి ఇలా చిల్లీస్ అన్నీ నీట్గా ఒలిచి బాక్స్లో వేయమని చెప్పి ఇచ్చాను అనమాట. తను అన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఇలా నీట్గా అన్నీ తీసేసి నాకు హెల్ప్ చేశాడు. ఇదైతే వెన్స్డే వ్లాగ్ అనమాట. సో వెన్స్డే మోస్ట్లీ నేను డస్టింగ్ ఇలాంటివన్నీ ప్రిఫర్ చేస్తాను. ఆ రోజైతే ఇలా కిచెన్ అంతా నీట్గా, క్యాబినెట్స్ అంతా కొద్దిగా డర్టీగా ఉంటే నీట్గా అన్నీ క్లీన్ చేసేసుకొని ఇలా సర్దేసుకున్నాను అనమాట. ఇంకా లంచ్ ప్రిపరేషన్కి అయితే వచ్చేసానండి. ఇక్కడ చూసారా మా కోసం అయితే రైస్ నానబెట్టేసుకుంటున్నాను. రైస్ కుక్కర్లో చేస్తాను అనమాట. దీంతోపాటు చిక్కుడుకాయ ఫ్రై అండ్ రసం, ఆమ్లెట్. దాంతోపాటు ఆల్రెడీ మనం మార్నింగ్ పెసరట్టు కోసము టమాటో చట్నీ చేసుకున్నాం కదా, ఇది రైస్ లెగ్ కూడా బాగుంటుంది. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే చేస్తున్నాను అనమాట రైస్. నైట్ ఏదైనా టిఫిన్ చేసేసుకుందాం అనేసి ఇలా సింపుల్గా ఇది 1/2 కిలో అనమాట. 1/2 కిలో చిక్కుడుగాయ అనమాట. ఈ చిక్కుడుగాయ ఫ్రై చేస్తున్నాను. ఇది చాలా ఈజీ అండి. ఆల్మోస్ట్ మనం గోరు చిక్కుడు ఫ్రై చూపించాను కదా, సేమ్ అలాగే విత్ పల్లీల పొడితో చేస్తానన్నమాట. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు ఈ రెసిపీ చేసి చూపిస్తాను. చాలా సింపుల్ అండి. సేమ్ గోరు చిక్కుడు ఎలా చేస్తామో అలాగే అనమాట. మాకు రసం ఉందనుకోండి, ఈ రసానికి మంచి కాంబినేషను. సో మోస్ట్లీ ఇవన్నీ మేము రసం కాంబినేషను లేదా పప్పు కాంబినేషన్లోనే తింటామన్నమాట. ఇలా ఏమైనా ఒలుచుకోవాలనుకోండి, ప్రశాంతంగా నేను టీవీ ముందర పేపర్ వేసుకొని టీవీ పెట్టుకొని చూసుకుంటూ వల్చేసుకుంటానండి. అదొక బ్రేక్ లాగా అనిపిస్తుంది నాకు. మార్నింగ్ బ్రేక్ లాగా అనిపిస్తుంది, అంత స్ట్రెస్ అనిపించదనమాట. సో ఇలా అన్నీ కట్ చేసేసుకొని నా ఫ్రైకి అయితే నేను రెడీ చేసేసుకున్నాను. ఈ కుక్కర్ అయితే స్టవ్ పైన ఆన్ చేసేసుకొనేసి నేను తర్వాత రసంకి అయితే రెడీ చేసేసుకున్నాను. ఈ రసంకి అయితే కొద్దిగా చింతపండు తీసుకొని ఉప్పు, తర్వాత వాటర్లో వేసి నానపెట్టేశాను. మా వారిలో వేసేసరికి కాఫీ అయితే రెడీ చేసి ఇచ్చేసాను అనమాట. ఫైనల్గా కుక్కర్ ప్రెజర్ అంతా పోయాక చిక్కుడుకాయ ఫ్రై చేసేసుకున్నాను. అది అయిపోగానే రసం కూడా చేసేసుకున్నాను అనమాట. సో నా లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇంకా తినే ముందు ఒక జస్ట్ ఆమ్లెట్ వేసేసుకోవడమే అనమాట. ఆమ్లెట్ వేసుకుంటే నా లంచ్ అయితే రెడీ. ఇక్కడేమో మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నారనమాట. సో వాళ్ళని పిలిచేసి వాళ్ళ కోసం అయితే నేను ఆమ్లెట్ రెడీ చేసేసాను. సో మా లంచ్ ప్రిపేర్ అయిపోయింది, ఇంకా జస్ట్ తినడమే అనమాట. సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.